నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆగస్టు 2019 ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎం కు వివరించారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం 39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని అన్నారు. అందువలన కేవలం 5 జిల్లాలో మాత్రమే 90% పైగా ట్యాప్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు పాల్గొన్నారు. ముంబై నటి జత్వాని కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలో హోంమంత్రి ఛాంబర్లో కుటుంబ సభ్యులతో తాను కలవటానికి వచ్చిన ముంబై నటి జత్వానిని హోంమంత్రి అనిత మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగనే ఇప్పటికీ 3 ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. అందుకు ముంబై నటి జత్వాని ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ 2047లో భాగంగా అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రూపొందించి నవంబర్ 1వ తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఏయుడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్, గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ హరినారాయణ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 33వ రోజు ప్రజా దర్బార్కి వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఉండవల్లిలోని నివాసం వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యల్ని విన్నవించడం జరిగింది. భర్త చనిపోయిన తాను కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారుణ్ణి పోషించుకుంటున్నానని, తన చిన్న కుమారుడికి గుండెల్లో నీరు చేరి అస్వస్థతకు గురయ్యాడని కన్నీటి పర్యంతమైంది ఒక బాధితురాలు. ఎలాంటి ఆధారం లేని తన కుమారుడికి వైద్య సాయం అందించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇరవై 29 ఏళ్ల అనుభవం కలిగిన రామ్కో డీలర్స్ తో కలిసి ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. అద్దల్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ చంద్ర, రామ్కోర్ మేనేజింగ్ పార్టనర్ ప్రకాష్ రావు అతిథులుగా హాజరై షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నీరజ్ చంద్ర మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో అతుల్ ఆటో సేవలు అందిస్తుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా వాహనాలని ప్రవేశపెడుతున్నామని తెలియచేయడం జరిగింది. అతుల్ ఆటో జోనల్ మేనేజర్ రామారావు, రామ్కోర్ ప్రతినిధులు, అతుల్ ఆటో మోటార్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తా ఉండు అది ఇలా దాంట్లో గల జీరో వార్త మీ ఊళ్ళని అది Thank you.
अफ्रीका एशिया और लैटिन अमेरिका हमारे पास प्रोडक्ट रेंज के अंदर करीबन सब फ्यूल्स अवेलेबल है डीजल सी एन जी एल पी जी. थैंक यू फ्रेंड्स, नेनु रामाराव नोट जोनल मैनेजर. మీరు చూసినట్టుగా ఇది అతుల్ 20O. సో కాబట్టి దీని మెయిన్ ఇది ఏంటంటే మన ఆటో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ అప్డేటింగ్ ఆల్రెడీ ఉన్న స్టాండర్డ్స్ నుంచి కొద్దిగా బెటర్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాం. అందుకనే అతుల్ ప్రొడక్ట్స్ లో మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది బేస్ గా తీసుకున్న మాత్రమే అతుల్ యొక్క ప్రతి ప్రొడక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారంటే మన ఆటో డ్రైవర్ రోజుకు 200 కిలోమీటర్లు తిరుగుతారు. దానికి తగ్గట్టుగానే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ డబల్ బ్యాటరీతో వస్తాయి. ఏఆర్ఐ సర్టిఫికేట్ ప్రకారం 207 కిలోమీటర్లు రేంజ్ ఉన్న ఒకే ఒక్క ఆటో డబల్ బ్యాటరీతో వస్తుంది. చక్కటి మైలేజ్, చక్కటి రేంజ్ వస్తుంది. కిలోమీటర్కి 10 రూపాయల కన్నా తక్కువ అవుతుంది. నా పేరు ప్రకాష్, మేము రామ్కోర్ మేనేజింగ్ పార్ట్నర్ని. గత 29 సంవత్సరాలుగా ఈ గుంటూరు జిల్లా మొత్తం మేము ఈ త్రీ వీలర్ వెహికల్స్ అమ్ముతూ ఉన్నాము. అండ్ ఈ మధ్యకాలంలో చాలా టెక్నాలజీ మార్పులు వచ్చినాయి వాళ్ళల్లో. అండ్ మీకు తెలుసు కాలుష్యం నార్మ్స్ కూడా వచ్చినాయి, BS6 అనేవి ఇట్లాంటివి. గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా ఏ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయని మేము ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటే అతుల్లో అంత కంప్లీట్ రేంజ్ ఉందని మేము గమనించాము. అండ్ ఎస్పెషల్లీ గుంటూరు జిల్లా సిఎన్జి అనేది కొత్తగా డెవలప్ అవుతున్న మార్కెట్, ఈ మార్కెట్ అంతా కూడా. సో సిఎన్జిలో మంచి ప్రోడక్ట్స్ ఎవరికున్నాయని చూస్తే వాళ్ళ అతుల్ దగ్గర రేంజ్ అంతా ఉంది. రెండోది నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ అనేది త్రీ వీలర్లో చాలా తొందరగా ఇంట్రడ్యూస్ అవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ ఎవరి దగ్గర మంచి ప్రోడక్ట్లు ఉన్నాయని చూస్తే మళ్ళీ అతుల్లో మేము వెళ్ళి స్టడీ చేస్తే చాలా అడ్వాన్స్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే అడ్వాన్స్డ్ అనగానే ఇది చాలా టెక్నాలజీ ఎక్కువ అయిపోతుందేమో, కస్టమర్కి ఇబ్బంది అనేది ఏమీ లేదు. చాలా సింపుల్ అండ్ కస్టమర్కి ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అతుల్లో. సో ఇవన్నీ చూస్తే మాకు ఏమనిపించిందంటే ఈ ప్రోడక్ట్స్ కనుక మనం సరిగ్గా ఈ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి సరిగ్గా సర్వీస్ చేస్తే జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించడం ద్వారా స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్వచ్ఛత హీ సేవలో భాగంగా కమిషనర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు సైకిల్ పై వినియోగించి జీఎంసీ కార్యాలయం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత స్వచ్ఛతతో పాటు పరిసరాల స్వచ్ఛతని పాటించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత హీ సేవలో భాగంగా గురువారం ఉదయం అధికారులు, సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు తమ రోజువారీ విధులకి సైకిల్ ని వినియోగించారని ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ఎస్ శ్రీనివాస్, టి వెంకట కృష్ణయ్య, ఎస్ఈ శ్యామసుందర్, ఎంహెచ్ఓలు మధుసూదన్ రామారావు, మేనేజర్ ప్రసాద్, జీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏ పక్కన బండి
దాంతో పాటు అందరూ కూడా తన యొక్క దైనందిక చర్యలో దైనందిక దినచర్యలో భాగంగా సైకిల్ని ఉపయోగించుకున్నటువంటి ఉపయోగం జరిగింది. దాంతో భాగంగా మరి ఎంప్లాయీస్ తర్వాత ఎన్జిఓస్ తర్వాత అందరూ కూడా ఈరోజు సైకిల్ ద్వారా వారి యొక్క దినచర్యను ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు అంటే మనకు అక్టోబర్ 2 వరకు అనేక కార్యక్రమాలు స్వచ్ఛతా సేవలో భాగంగా మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో వీవర్స్ శాఖలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. గత 5 సంవత్సరాలుగా చేనేత పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయారని, పరిశ్రమల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ ప్రత్యేకంగా చెప్పినట్లు సవిత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ పార్టీ పట్టణ నాయకులు దామర్ల రాజు, జానకిదేవి, కారంపూడి అంకమరావు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా వరదలు వచ్చినా కూడా ఈ ప్రాంతంలోకి వాటర్ అనేది రాదు, ఇబ్బంది ఉంటుంది. మీరు చూడండి 300 వస్తారు. మరి ఏంటి ఇది కట్టడం వల్ల మీకు ఉపాధినా? సరే చూడండి ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా? వీవర్స్ నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు వీవర్స్ అలా ఏర్పాటు చేశారు, దానివల్ల వీవర్స్ కి చాలా లబ్ధి పొందుతుంది. మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది నాకు సూచనలు ఇచ్చారు. కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడిన వీవర్స్ తో కావచ్చు, అక్కడ టైలరింగ్ చేస్తున్న మహిళలతో కావచ్చు, వాళ్ళ క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుందో ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళా మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచుతూ మాకు బాగా ఉంది. ఇలాంటి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే చాలా మంది వ్యూవర్స్ కి ఉపాధి చూపించిన వాళ్ళని అవుతామని విషయాన్ని కూడా తెలియజేశారు. మహిళలు కూడా మేము ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆర్డర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ ఆర్డర్స్ మేము ఇక్కడ కొడుతున్నాం, ఇంటి దగ్గర కూడా మాకు ఎప్పుడైతే ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూడా వెళ్ళి తీసుకోవడం కూడా చాలా బాగుంది అని కూడా తెలియజేశారు. నారా లోకేష్ బాబు గారికి కూడా నాకు మంత్రి పదవి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు చెప్పింది ఒకటే, అమ్మ సవితమ్మ జాగ్రత్త, చేనేత కుటుంబాలు చేనేతలు నా కుటుంబ సభ్యులు ఈ గత 5 సంవత్సరాలుగా చాలా నష్టపోయారు, కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా చేనేతలకు మనం న్యాయం చేయాలి, పూర్వ వైభవం మళ్ళీ చేనేతలకు మనం తీసుకురావాలనే విషయం దశ దిశ నారా లోకేష్ బాబు గారు నాకు
నిర్దేశించారు. ఆ విధంగా మేము ఏం చేయాలి, గతంలో 14-19 రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా చేనేతలు గౌరవించి చేనేతలు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు ఏంటి, మనం చేనేతలకు ఏ విధంగా అయితే లబ్ధి చేయగలమన్న విషయాన్ని మేము పరిశీలిస్తాం. ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తున్నాం. గతంలో ఏమైతే చేనేతలకు సబ్సిడీలు ఉన్నాయో అందజేస్తూ మరికొన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే మార్కెటింగ్ అవసరం, అదే విధంగా కొత్త డిజైన్స్ అవసరం, దాని కూడా ట్రైనింగ్ శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. నిజంగా నారా లోకేష్ గారు చేనేతల గురించి గ్రౌండ్ నుంచి నాకైతే మనకన్నా ఎక్కువగా చేనేత కార్మికులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క వాళ్ళు జిఎస్టీ, ఒక పక్క కరెంటు బిల్లులు పెంచి పెరగటం. పార్లమెంట్ లో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ రత్న సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని గుంటూరు జిల్లా పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాధా రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా తెనాలి బోస్ రోడ్ లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ రత్న సింగ్ దిష్టిబొమ్మను దగ్నం చేసిన కాంగ్రెస్ నాయకులు. బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వద్దిలాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వద్దిలాలి, కాంగ్రెస్ పార్టీ గుహార్ కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ గుహార్ బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ అరెస్ట్ చేయాలి, రాజీవ్ రతన్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్ ని వెంటనే గుహార్ ఇందిరాగాంధీ గుహార్ రాజీవ్ గాంధీ గుహార్ ఇందిరాగాంధీ. పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు, బీజేపీ కేంద్ర మంత్రులు, అలాగే షిండే నాయకత్వంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ఇద్దరే నాయకులు ఉంటారు, ఒకళ్ళు అధికార పార్టీలో ప్రధానమంత్రి అయితే ప్రతిపక్షాలు నడిపించే పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల, దేశంలో జరుగుతున్న అన్యాయాల పట్ల బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీస్తే మోడీ అమిత్ షా ఇద్దరు కూడా వారికి రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రజా సంక్షేమ సమస్యల గట్ల సమాధానాలు చెప్పలేక ఒక దుష్ట ప్రచారాన్ని చేస్తూ ఒక దుర్బుద్ధితోటి రాహుల్ గాంధీ గారిని హత్యాయత్నం చేసే విధంగా, మనిషిని చంపడానికి ప్రయత్నించే విధంగా కేంద్ర మంత్రుల్ని, బీజేపీ ఎన్డీఏ పాలక ఎమ్మెల్యేల్ని రెచ్చగొట్టి అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి రాజీవ్ రతన్ సింగ్, అతను 4 కోస్తా అని చెప్పిన రాజీవ్ గాంధీ గారు అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు గనక రాహుల్ గాంధీ గారు గనక మాకు చెబితే రాజీవ్ రతన్ సింగ్ అనేవాడు కేంద్ర మంత్రిగా కాదు, వాడి నియోజకవర్గంలో కూడా తిరగలేడు, కానీ రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం పట్ల, భారతదేశ రాజ్యాంగం పట్ల ఆయనకున్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్లమెంటు సాక్షిగా మోడీ, అమిత్ షా, కేంద్ర హోంమంత్రి శాంతి భద్రతలు వివాదాలు జరిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేంద్ర మంత్రులు, బీజేపీ అలాగే ఎన్డీఏ మంత్రులు అందరూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత అమిత్ షా గారి పని మీద, మోడీ గారి పైన ఉంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడే విధంగా మీరు బీజేపీ రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి చేత క్షమాపణ చెప్పించాలి. పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పించాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యాచరణలో గత ప్రభుత్వం నీలి నీడలు మమ్మల్ని వెంటాడుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనుకోని విపత్తు ఏర్పడినప్పుడు ఏ ముఖ్యమంత్రి కష్టపడిన విధంగా నారా చంద్రబాబు నాయుడు కష్టపడ్డారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు. అమరావతి రాజధాని రైతులు చాలా కష్టపడ్డారని, రానున్న రోజుల్లో రాజధాని అభివృద్ధి చెందితే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కన్వెన్షన్ అంటే చూస్తుంటే
పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా మాట్లాడారండి, ఎంత పరిణితిని మాట్లాడారు, ఎంత వాస్తవాలు మాట్లాడారు. చంద్రబాబు గారి కృషి అంతా కూడా ఒక అర్ధ గంటలో ఆయన చెప్పింది వింటే నిజంగా ఎంతమంది అంటే అమెరికాలో ఉన్న పిల్లలు కూడా విని పొద్దున్నే ఫోన్ చేసి నేను ఇక్కడ అడాడుగా వస్తూ ఉంటే ఎంత బాగా మాట్లాడారు, మా ఎంత చక్కగా మాట్లాడారట, మా పార్టీ వాళ్ళంతా కూడా చెప్పాలి కదా ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే లేదా మా అందరూ చెప్తారు వారు నేను మాట్లాడుతూ మాట్లాడారు బాబు అందుకని వచ్చి ఉంటుందంటే చెప్తున్నారు అన్నమాట అండి. అంత బాగా మాట్లాడారు, మాట్లాడటం కాదు వాస్తవాలు చెప్పారు, ఏ విధంగా ఎలా ఉందండి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూటమి అనేటువంటిది ఉందండి, ఈ కూటమి అనేటువంటిది బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినాయా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయా, ఎవరికన్నా బలం ఉందనేది కాదు, ఒక ఐక్యత అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకు వచ్చింది ఐక్యత? ఒక దుర్మార్గ పరిపాలనని సాగరంపాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నీతి మంత్రుడిని చంద్రబాబు గారు లాంటి ఎర్రపుస్తకం, నేను ఎర్రపుస్తకమే అంటానండి. ఎర్రపుస్తకంలో ఏముందో, ఎర్రపుస్తకం అంటే భయం ఎందుకో మీకు అందరికీ తెలుసు. కొంతమంది గురికిపాటు, కొంతమంది కంగారు, కొంతమందికి ఆసక్తి, కొంతమంది కుతూహలం ఉంటుందండి. ఆ ఎర్రపుస్తకం అనేటువంటిది అసలు చిన్నబాబు చేతిలో హెట్టా వచ్చిందండి. ఎందుకు వచ్చింది? మైకు పెట్టనివ్వలేదు, వేదిక కట్టనివ్వలేదు, జనాన్ని రానివ్వలేదు, జనం మధ్య పడనివ్వలేదు, కదిలితే అరెస్టులు, మెదిలితే అరెస్టులు, ఎన్నో 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 జరిగినాయి. వాటన్నిటి అనుభవాలతోనే ఎర్ర పుస్తకం బాబు చేతులకు వచ్చింది. రెండోది, ఈవేళ ఏమీ చేయని నేరానికి నేను మంగళగిరి కోర్టు చుట్టూతో నన్ను తిప్పుతున్నారటి వయసులో ఏమీ అనను నేరానికి, కానీ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ దూరం పోవట్లేదు నేను. కానీ ఎవరు తప్పు చేశారు, ఎవరు శిక్ష విధించారు, ఇవాడు ఎర్రనాయుడు మన అచ్చెన్నాయుడు గారి మీదేనా, దుళ్ళపాటి నరేంద్ర మీదేనా, లేదా కొల్లు రవీంద్రాలు? అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మా అక్కగారు అయినటువంటి మరి మాజీ మంత్రివర్యులు, మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పగ్గాలు చేపట్టి నాలుగో దఫ ముఖ్యమంత్రి గారికి దాదాపు 100 రోజులు పూర్తయింది. గత 100 రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన, ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న టైంలో మరి ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి ఘనమైన మెజార్టీతో, భారీ మెజార్టీలతో 164 సీట్లు ఇవ్వడం అంటే. దుగ్గిరాల రైలుపేటలో రుద్రభూమి ప్రాంతంలో స్వచ్ఛత సేవల భాగంగా సేవా కార్యక్రమాన్ని గురువారం కూటమి నాయకులు, పంచాయతీ అధికారులు నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. ఏకండి వచ్చా ప్రయత్న మనిషికి ఒకళ్ళు వస్తే ఇక్కడ అర్థం కదా.
ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా దుగ్గురాల గ్రామంలో హిందూ శ్మశాన వాటిక రుద్రభూమి దగ్గర గ్రామ పెద్దలు అట్లాగే గ్రామాధికారులు పంచాయతీ స్టాఫ్ అందరం కలిసి ఇక్కడ స్వచ్ఛ సేవ కార్యక్రమం చేయడానికి ఇక్కడ విచ్చేశాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు మరింత దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి ఎంతో కొంత ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపట్టినటువంటి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు జరిగేటువంటి స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో పాల్గొంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఎవరికి గ్రామాన్ని వారు, ఎవరి పట్టణాన్ని వారు శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రంగా ఉన్నటువంటి గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని ఒక మంచి సదాశయంతో నేను ప్రవేశపెట్టినటువంటి ఈ స్వచ్ఛతా హై కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మంచిని తీసుకొని చెడుని పారదోలినట్టుగానే ఇక్కడ కూడా చెత్తనంతటిని తీసివేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచాలి, ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని ఏర్పరచాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అభినందనలు. స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్ 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 1వ తారీఖు దాకా జరుగుతుంది. ప్రతిరోజు 1x1 ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. మండల స్థాయి నుంచి, గ్రామం నుంచి, ప్రతి జిల్లా స్థాయి నుంచి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఈ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగెల్ల శ్రీకృష్ణ ప్రసాద్ హాస్టే రిబ్బన్ కట్ చేసి క్రీడల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎంపీడీఓ పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు, అధికారులు మాట్లాడారు. మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటుంటారా? ఈ పిల్లలు ఆటల్లోనే ఉండాలి, వాటల్లోనే ఉండాలి చెప్పండి. మరియు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు స్పోర్ట్స్ ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను మీరు గమనిస్తే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని ఒక మైనారిటీ మహిళ సారియా గారికి 3 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించి ఆవిడకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి ఇంటర్నేషనల్ టీంలు తీసుకెళ్లి ఆయన సౌకర్యం అందించడం, రీసెంట్ గా ఈ వీక్ లోని చంద్రశేఖర్ నాయక్ అనే వ్యక్తికి ఆయన సాధించినటువంటి క్రీడల్లో ఆయనకు ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చి, అంటే ఒక బాధ్యత గల నాయకుడు ఆ బాధ్యతని విద్యార్థులకు ఎలా అందిస్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే, ఒక పక్కన మనం ఇందాక అమ్మీవాసాలు ఇద్దరు అన్నట్లుగా 2 కళ్ళు ఉంటే విద్యాలోకానికి కూడా 2 కళ్ళు, ఒకటి స్పోర్ట్స్, 2 స్టడీస్. స్పోర్ట్స్ అండ్ స్టడీస్ 2 ఉండటం చాలా ఇంపార్టెంట్ అమ్మా ఏ సమాజానికైనా. ఆ క్రీడా సమాజాన్ని వాళ్ళ మీ పీఈటీ సార్స్ కానీ, పీఈటీ మేడమ్స్ కానీ, అట్ ద సేమ్ టైం హూ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఆఫ్ హెచ్ఆర్, అంటే విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూడా మా కృతజ్ఞతలు. ఇదే సమయంలో ఈ స్కూల్ని ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి మా పూర్వ విద్యార్థి సంఘం ఉంది, దోస్ తరపున దుగ్గిరాల వన సేవా ట్రస్ట్ అని, వారికి కూడా ఒకసారి మన పీఈటీ సార్ వాళ్ళు ఒక రిఫరెన్స్ ఇస్తే గ్రౌండ్ లేదండి. అదేం మేధో శక్తిని పెంచుతుంది, అలాంటి గేమ్స్ ఆడాలి, ఫిజికల్ ఫిట్నెస్ పెంచే గేమ్స్ ఆడాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, డిసిప్లిన్ పాటించాలి. పొద్దున్న 6 గంటలకు ఎంత మంది లభిస్తారు? స్కూల్ టాపర్స్ పర్సంటేజ్ ఎంత అంటే 60-65, 70 అయితే చాలా గ్రేట్ చూడాలని చెప్పి పాస్తో చేస్తున్నారు. అట్లానే స్పోర్ట్స్ అనేది ఎసెన్షియల్, ఓల్డ్ ఇండియన్స్ లో కంపల్సరీ డిల్ మాస్టర్ గారు ఉండి పొద్దున్న డిల్ చేయించేవాడు, తర్వాత స్పోర్ట్స్ ఎక్కువ ఆ రోజుల్లో బ్యాడ్మింటన్, వాలీబాల్ ఎక్కువగా ఆడేవాళ్ళు, ఖోఖో ఒకటి ఆ పూర్వం రోజుల్లో. కానీ వాళ్ళు ఏంటంటే మనకి కావాల్సిన స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా గవర్నమెంట్ నుంచి మనకు సప్లై అవుతుంది. మనం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అవర్ అంటూ ఒకటి ఉంటుంది కనుక దాంట్లో మనం కూర్చొని మనం ఆడుకుంటూ ఉంటే మన డెవలప్ అవుతాం, మనతో పాటు మన స్కూల్ డెవలప్ అవుతుంది, దాని ప్రకారంగా మన దేశం కూడా డెవలప్ అవుతుంది. మంచి స్పోర్ట్స్లో రాణించి ఉత్తమమైన ప్రదర్శన చేస్తే రేపు రానున్న కాలంలో మరి ఎంతో పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత అన్నింటి కూడా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ కోటా కింద ఎన్నో మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. స్పోర్ట్స్ కోటా కింద ఎన్ని రాణించాలంటే మనలో కాన్ఫిడెన్స్ గారి మీద ఎక్కువ ఉంటుంది. మన స్కూల్స్ లో ఆడించే దాంట్లో అట్లనే స్టూడెంట్స్ కూడా మీరు కూడా ఎందుకంటే దాంట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి, రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి మనం చాలా మంది చూడండి. అంతా జిమ్కి వెళ్తాం, ఎక్సైజ్ ఒక ఏజ్ వచ్చినాక భారీ వర్షాల కారణంగా ఫిరంగిపురంలోని మహాత్మా గాంధీ చేనేత సొసైటీ, అంబేద్కర్ హరిజన సొసైటీలపై చెట్లు పడి షెడ్లు దెబ్బతిన్నాయని విషయాన్ని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి ఫిరంగిపురం తహసీల్దార్ రాజారామేశ్వర్ తీసుకువెళ్లారు. ప్రస్తుతం స్పందించి చేనేత కార్మికులు 72 మందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాటిని తహసీల్దార్ రాజారామేశ్వర్ గురువారం పంపిణీ చేశారు. దగ్గరికి రండి. కురిసిన భారీ వర్షాల్లో మన మండలంలోని 2 సొసైటీలకు సంబంధించిన వర్క్ షాపుల పైన ఒక వర్క్ షాప్ మీద ఈక్లీస్ చెట్టు పడి రేకులు పగిలిపోవటం వలన అందులో 38 మంది కుటుంబాలకి ఉపాధి కోల్పోవడం, అలాగే ఇంకొక సొసైటీ ఫిరంగిపురం మహాత్మా గాంధీ వేవర్ సొసైటీ వాళ్ళకి సంబంధించిన షెడ్లో దూలం వర్షం నీళ్ళకి నాని అది కూడా రేకులకు వంగబడి కూలిపోవటం వలన నీరు చేరి వాళ్ళకు కూడా 34 కుటుంబాలకి ఉపాధి కోల్పోవటం వల్ల పని కోల్పోవటం వల్ల నా దగ్గరకు వచ్చి మరి ఆ సొసైటీ ప్రెసిడెంట్ మీరందరూ కలిసి వచ్చి విజ్ఞప్తి చేస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడితే కలెక్టర్ గారు పంపించండి, నేను కూడా మాట్లాడతాను అని ఎమ్మెల్యే గారు చాలా సాదరంగా మీ పట్ల స్పందించి వారు కూడా జిల్లా అధికారులతో మాట్లాడి మరి ఈ సహాయాన్ని మీకు అందించే క్రమంలో ఎమ్మెల్యే గారు చాలా పెద్ద భూమిక పోషించారు. అలాగే మేము కూడా మీరు ఇచ్చినవన్నీ ఏదైతే నష్టం జరిగిందో మీ పట్ల గుర్తించి ఈ భారీ వర్షాలకు జరిగిన నష్టానికి మీరు ఏదైతే మీ పని ఉపాధిని కోల్పోయారో మీకు నిత్యావసర సరుకులు ఇవ్వాలి అని మేము ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి రాస్తే వారు కూడా దానిలో గుర్తించి మీ అవసరాన్ని గుర్తించి మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు నిన్న మాకు పంపించడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుల వారు కొంచెం వారి పని ఒత్తిడిలో బిజీగా ఉండటం వల్ల మన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.